జననేత జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన కార్యక్రమాన్ని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పండుగలాగా నిర్వహించుకుంటూ ఉన్నారు. మా జిల్లాలో కూడా, కాకినాడ జిల్లాలో కూడా ఏ మూల చూసినా, ఏ గ్రామంలో చూసినా ఎంత గొప్పగా ఇవాళ ఆయన్ని ఆరాధిస్తూ ఉన్నారో, అభిమానిస్తున్నారో తెలిసే విధంగా అన్ని చోట్ల చాలా సేవా కార్యక్రమాలు కానీ ఇతరాతర కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. వైద్య శిబిరాలు, రక్తదాన శిబిరాలు, అనాథాశ్రమాల్లో, వృద్ధాశ్రమాల్లో పంపిణీ కార్యక్రమాలు, అదేవిధంగా మొక్కలు నాటే కార్యక్రమాలు, జగనన్న పచ్చతోరణ కార్యక్రమాలు, ఇలా గవర్నమెంట్ ఇచ్చిన, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మంజూరు చేసిన జగనన్న కాలనీలకి శంకుస్థాపనలు, జర్నలిస్టులకి ఉచిత శిక్ష, మన హెల్త్ చెకప్ కార్యక్రమాలు కానీ, ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు ఈరోజు చేస్తూ ఉన్నాం. వీటన్నిటికీ కారణం ఏంటంటే నాయకుడి పట్ల అభిమానం. ఒక నాయకుడి పట్ల అభిమానం ఒక రోజులో వచ్చింది కాదు, ఆయన పోరాట పటిమ, ఆయన కష్టం, ప్రజల పట్ల ఆయనకున్న నిబద్ధత, ఇవన్నీ కూడా ఇవాళ ఆయన్ని జనం గుండెలో నిలిపినాయి. 3.5 ఏళ్ల క్రితం ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రతిపక్షాలు, కొన్ని మీడియా సంస్థలు ఆయన్ని ఈయన ఏం చేయగలుగుతారని పెదవి విరిచిన పరిస్థితి నుంచి ఇవాళ దేశంలోనే అత్యుత్తమంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రిలో మొదటి వరుసలో ఉండి ఇక్కడ చేపట్టిన ఎన్నో కార్యక్రమాలు, వైఎస్ఆర్ రైతు భరోసా దగ్గర నుంచి వైఎస్ఆర్ క్లినిక్ల వరకు, అదేవిధంగా నాడు నేడు దగ్గర నుంచి ఇటు ఉచిత పంటల బీమా వరకు ఇతర రాష్ట్రాలన్నీ కూడా అమలు చేయడానికి వాటిని స్టడీ చేస్తూ ఉన్నాయంటే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఆ నమూనాని వాళ్ళు కూడా తీసుకెళ్ళి అక్కడ అమలు చేస్తూ ఉన్నారంటే ఒక నాయకుడిగా ఈ రాష్ట్రానికి ఆయన ఇచ్చిన గౌరవం ఇంకేం కావాలని నేను అడుగుతూ ఉన్నా. అందుకే ఇంతమంది, ఇన్ని కోట్ల మంది ఆశీస్సులు ఆయన వృధా పోవు, ఆయన ద్వారా తప్పకుండా ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుందని మేము నమ్ముతూ ఆయన వెంట నడుస్తున్న మేము అందరం కూడా గర్వంగా ఫీల్ అవుతున్న ఒక గొప్ప ముఖ్యమంత్రి దగ్గర మేము అందరం పనిచేస్తున్నందుకు మాట్లాడుతున్నామంటే 2019లో మీరు ఇచ్చిన ఆశీర్వాదమే కారణం. ఈరోజు మీరిచ్చిన దానికి కృతజ్ఞతగా మీ నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిరోజు తపన పడతా ఉన్నారు. అలాంటి నాయకుడు మనకు దొరకడం అదృష్టం అని చెప్పి వేదిక మంచి నేను చెప్తూ ఉన్నా. ఈరోజు మన ముఖ్యమంత్రి గారి జన్మదినం, ఆయన జన్మదినాన్ని ఒక వేడుకలాగా రాష్ట్రం అంతా కూడా పండగలాగా చేసుకుంటుంది. ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఉన్నందుకు కాదు, మా మనసుల్ని గెలిచినందుకు నీ పుట్టినరోజు మాకు పండుగ అని ప్రతి ఒక్కరూ నినదిస్తూ ఉన్నారనేది మనం అర్థం చేసుకుంటున్నాం. ఒక ఇల్లు కట్టుకోవాలనేది ఒక కళ. జీవితంలో ఇల్లు కట్టడం అనేది మన జన్మకి సాధ్యం కాదేమో అని ఎన్నో పేద కుటుంబాలు తలనిల్లిపోతూ అద్దెంట్లో ఉండలేక, అద్దెలు కట్టుకోలేక ఎప్పుడు ఖాళీ చేసి పొమ్మంటారో తెలియని పరిస్థితి. ఒక పక్క రెక్కాడితే కానీ డొక్కాడదు. నేనైతే మొదటి ఆప్షన్గా మీరు కట్టుకోండి అని చెప్తున్నా. మీరు కట్టుకోండి, కష్టమైనా నష్టమైనా ఇబ్బంది పడైనా. మీరు కట్టలేని పక్షంలో ఎవరో ఒకరితో కట్టించే కార్యక్రమం, అది కూడా మిమ్మల్ని దగ్గర పెట్టి. ఎందుకంటే ఇల్లు ఒకసారి కట్టుకుంటాం, నాణ్యతతో ఉండాలి, కట్టించుకునే కార్యక్రమం చేయండి. మరొక విషయాన్ని ఇక్కడ ఇంతమంది పెద్దల ముందు మీకు చెప్తున్నా, రేపు ఎవడో వస్తాడు, అప్పుడు వచ్చి 1 లక్ష ఇస్తాను, 2 లక్షలు ఇస్తాను, 50,000 ఇస్తాను, మీ స్థలం నాకు అమ్మేయండి అని చెప్పి ప్రలోభ పెడతాడు. మీకు కూడా ఆ సమయానికి ఏదో అవసరం ఉండొచ్చు, కానీ నేను చెబుతున్నా ఎట్టి పరిస్థితుల్లో పస్తులైనా ఉండండి, ఎన్ని కష్టాలైనా పడండి, కానీ ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆ స్థలాన్ని అమ్మొద్దు. కూర్చోండి, దయచేసి కూర్చోండి. అమ్మ ఎందుకు లేస్తారు, కూర్చో. నేను ఆస్తి ఇచ్చిన, ఒక హక్కు ఇచ్చిన, ఒక పథకాన్ని ఇచ్చిన అక్క చెల్లెమ్మల పేరిట ఇస్తా, ఆడపడుచుల పేరిట ఇస్తాను తప్ప మగాళ్ళకి ఇవ్వనని చెప్పి ఆయన చాలా స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే మీరైతే మిమ్మల్ని పొడితే కొట్టారు చెప్పట్లు, మామూలు కొట్టలే. మీరైతే దాన్ని కంటికి రెప్పలా చూసుకుంటారని, మీ ఇచ్చిన ప్రతి రూపాయి జాగ్రత్త చేసుకుంటారని. మగవాళ్ళకి బోడని పెత్తనాలు కదా, ఏదో గుర్తొస్తుంది, ఏదో ఖర్చు వస్తుంది, తర్వాత చూద్దాంలే, మళ్ళీ కొందాం, 1 ఎకరం ఈ గజం 50,000 కాకపోతే 1 లక్ష పెట్టి కొందాం అనుకునే తత్వం ఉంటుంది మగవాడు. కానీ మీరు అలా కాదు, మీరు జాగ్రత్త పడతారని మీ పేరుని ఇస్తూ ఉన్నారు. ఇప్పుడే 2 లక్షల 60,000కి నిర్మాణం చేయడానికని మాట్లాడాము.
ఇప్పుడు అధికారులు మాట్లాడేమని చెప్తున్నారు. దీంట్లో 180,000 ప్రభుత్వం మీకు సాయం చేస్తుంది, 35,000 మరొక డ్వాక్రాలో ఉన్న వాళ్ళకి లోన్ ఇస్తుంది, ఇంకా 45,000 మీరు సమకూర్చుకోవాలి. అమ్మో ఆ 45,000 కూడా లేవని చాలామంది చేతులు ఎత్తాం అనుకుంటారు, కానీ రేపు 29 ఆసరా ఇస్తున్నారు, ఆ డబ్బులు దీంట్లో అయింది. ఆ తర్వాత ఇంకో డబ్బులు వస్తాయి, ఎందుకంటే జగనన్న ప్రతి నెల ఏదో డబ్బులు వేస్తాను అన్నారు కదా, ఆ డబ్బులన్నీ తీసుకొచ్చి ఇంట్లో అయ్యింది. ఇల్లు ఎందుకు పూర్తవుదో చూద్దాం. అంతేగాని భయపడితే ఏ పని చేయలేం. ముందు ఒక ఇటక పెట్టండి, అది పునాది అవుతుంది, పునాది అయ్యండి ఇల్లు పూర్తవుతుంది. మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, రెడ్డి గారు తలపెట్టిన మహాయుద్ధం కాదా ఇది, పేదరికం మీద జగన్మోహన్ రెడ్డి గారి మహాసంకల్పం కాదా ఇది. అంత గొప్ప సంకల్పాన్ని చేసినందుకే భగవంతుడు అన్ని ఒత్తిళ్ళు వచ్చినా అన్ని ఇబ్బందులు వచ్చినా ఎవరు ఎన్ని మాటలన్నా ఎదుర్కొని మీరున్నారనే ధైర్యంతో ఆయన ముందుకెళ్తా ఉన్నారు. తాడు బొంగరం లేని వాళ్ళు చాలామంది మాట్లాడతారు, బంచి చేయలేదు ఇప్పుడు, ఒక గజం స్థలం ఇవ్వలేదు, ఒక ఇంటి స్థలం ఇవ్వలేదు, ఇప్పుడు వచ్చి రకరకాలుగా దుష్ప్రచారం చేస్తున్నారు. ఆ దుష్ప్రచారాలను నమ్మద్దు. నిండుకుండ పాలుంటే ఒక విషయం చుక్కేస్తే విరిగిపోతాయి. ఇవాళ నిండుకుండలా ఉంది సంక్షేమం అనేది రాష్ట్రంలో. ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలనే తపనతో ముందుకెళ్తున్నారు. ఇప్పుడే కలెక్టర్ మేడం గారు, మేమందరం 8వ తరగతి పిల్లలు చదువుకునే పిల్లలకి కంప్యూటర్స్ ట్యాబులు పంపిణీ చేసి ఉచితంగా వచ్చాం. ముఖ్యమంత్రి గారు 700 కోట్ల రూపాయలతో ఈ రాష్ట్రంలో చదువుకునే పేద విద్యార్థులకి, పెద్ద విద్యార్థులు డబ్బున్న తల్లిదండ్రులు ఏ విధంగా అయితే ఒక కంప్యూటర్ కొనిస్తారో అదేవిధంగా ఒక ట్యాబ్ కొనిచ్చి ఉచితంగా దాంట్లో బైజూస్ అనే సంస్థకు సంబంధించిన ఇన్ఫర్మేషను పాఠాలు దాంట్లో లోడ్ చేసి రెండు కలిపితే 50,000 రూపాయల విలువన్న ఒక కంప్యూటర్ని ట్యాబ్ని ఇప్పుడే పంపిణీ చేసి వచ్చాం. ఎప్పుడైనా విన్నారా మీరు? ఒక పిల్లల్ని బడికి పంపితే అమ్మఒడి దగ్గర నుంచి యూనిఫామ్ దాకా, పిల్లలు ఏం తినాలి మధ్యాహ్న భోజనం అనే మెనూ దగ్గర నుంచి వేసుకునే షూ సాక్స్ వరకు దగ్గరుండి చూసేవాడు ఎవడన్నా ఉంటాడా? అందుకే జగన్మోహన్ రెడ్డి గారిని పిల్లలందరూ మావయ్య అని పిలుచుకుంటున్నారు, మేనమావలా చూసుకుంటున్నారు. ఈరోజు మీకు చెప్తున్నాం, ఒక పెద్ద కొడుకుల పెన్షన్ ఇచ్చే కార్యక్రమం నుంచి ప్రతి విషయంలోనే నిలబడి పనిచేస్తూ ఉన్నారు. ఇంటి యజమానిలా ప్రతి బాధ్యతని తీసుకుంటున్నారు. రేపు జనవరి 1వ తేదీ నుంచి పెన్షన్ని 2,500 నుంచి 2,750 రూపాయలు చేసిన విషయం మీకు తెలుసు. రేపు జనవరి 1న వాలంటీర్లు తీసుకొచ్చి మీ చేతిలో 2,750 పెడతారు. ప్రతి విషయంలోనే మీకు అండదండగా ఉన్న జగనన్నని ఆశీర్వదించండి. మీ ఆశీర్వాదాలే మా అందరికీ కొండంత బలం అని చెప్తూ ఉన్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన కార్యక్రమం, జన్మదినం సందర్భంగా మీ ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటూ ఉన్నా, ఆయనకి నిండైన మనసుతో ఆశీర్వాదాలు ఇవ్వమని అడుగుతూ ఇప్పటికే కాలాతీతమై